తిరుమల శ్రీవారిని ప్రముఖ హాస్యనటుడు వైసీపీ నేత పృథ్వీరాజ్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో మూల విరాట్ను దర్శించుకున్న ఆయన మొక్కులు చెల్లించారు. రాష్ట్రంలో టీడీపీ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని పృథ్వీరాజ్ జోస్యం చెప్పారు. జగన్ సీఎం కావాలని స్వామివారికి తలనీలాలు సమర్పించానన్నారు. వైసీపీ సర్వేలను ఎప్పుడూ నమ్ముకోలేదని, ఓడిపోతామని తెలిసే టీడీపీ సర్వేలు తమకు అనుకూలంగా తెచ్చుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. రాయలసీమలో 65 సీట్లు, ఉత్తరాంధ్రలో 35 సీట్లలో గెలుపు వైసీపీకి తథ్యమని పృథ్వీరాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. నా కోసం నేను ఏ రోజు స్వామిని అడగలేదు. తలనీలాలు కూడా మొట్టమొదటిసారిగా స్వామికి సమర్పించడం జరిగింది. ముఖ్యమంత్రి కావడానికి ఎటువంటి ఆటంకం లేకుండా వారిని ఆ సీట్లో కూర్చోబెట్టి స్వామి రాష్ట్రానికి బ్రహ్మాండంగా ప్రజారంజకమైన పరిపాలన, ఒక సంక్షేమ రాజ్యం, బడుగు బలహీన వర్గాల రాజ్యం, అన్ని రకాలుగా ప్రజలందరూ బ్రహ్మాండంగా ఉంటారు. ఆ శక్తిని ఆయన పరిపాలించి ఒక బ్రహ్మాండమైన శక్తిని వారికి ప్రసాదించమని ఆ లక్ష్మీ నరసింహస్వామిని, అలాగే దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ, ప్రజలు ఆల్రెడీ బ్రహ్మాండమని తీర్పిచ్చారు. ఒక రాష్ట్ర కార్యదర్శిగా నేను తిరిగిన చోట్లంతా చూశాను. సో తీర్పు బ్రహ్మాండంగా ఉంది. రానున్న రోజు